पवित्र बाराशाही दर्गा प्रपंच प्रख्याति गांचिन बाराशाही दर्गालो नेल्लूर रूरल लो उंडटं आ रूरल की नेनु शासन सभ्युडिगा उंडटं ना अदृष्टं दादापु 15 संवत्सरालुगा बाराशाही दर्गातो नाकु प्रत्येकमैन बंधं अनुबंधं उंदि बाराशाही दर्गा विश्वासालनि पूर्तिगा नम्मे व्यक्तुल्लो नेनु ओकण्णि आ तर्वात 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క బారాశాయి దర్గాలో ఆ యొక్క అభివృద్ధి కోసం గావచ్చు రొట్టెల పండుగ ఏర్పాట్ల కోసం గావచ్చు నా వంతు సహకారం అందించాం గత 4 ఏళ్ళుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క బారాశాయి దర్గా అభివృద్ధికి ఎంత మేరకి కృషి చేసింది అందరూ కూడా తెలుసు అదే విధంగా రొట్టెల పండుగ నిర్వహణలో ఇక్కడ ముస్లిం పెద్దల్ని అదే విధంగా ఏద్గా కమిటీ సభ్యుల్ని అందర్ని కలగలుపుకొని వారందరి సూచనలు సలహాలతో గత 4 ఏళ్ళుగా ఈ యొక్క బారాశాయి దర్గాలో రొట్టెల పండుగ అద్భుతంగా చేయడం జరిగింది ఈనాడు నేను అధికారం లేని శాసనసభ్యుడినైనా ఆ యొక్క రొట్టెల పండుగ అన్ని రకాల బాగా జరగాలని రొట్టెల పండుగకి వచ్చే భక్తులు ఎందుకంటే బారాశాయి దర్గా రొట్టెల పండుగ అంటే కులాలు లేదు మతాలు లేదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక జిల్లా కాదు ఒక రాష్ట్రం కాదు ఒక దేశం కాదు ప్రపంచంలో అనేక దేశాల నుంచి అనేక కులాలు మతాల నుంచి ఈ యొక్క బారాశాయి దర్గాకి రావటం ఆ బారాశాయిదుల్ని దర్శించుకోవడం అదే విధంగా ఏదైతే స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టె పట్టుకోవటం అతి పెద్ద సాంప్రదాయం ఇది ఈ యొక్క బారాశాయి దర్గా రొట్టెల పండుగ అందుకే ఆ యొక్క బారాశాయి దర్గా రొట్టెల పండుగ అన్ని రకాల బాగా జరగాలని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకూడదని అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లని అభినందిస్తూ ఓ శాసనసభ్యుడిగా నేను గాని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి శౌంతి గారు గాని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దల ఈద్గా కమిటీ సభ్యుల సూచనలు సలహాలతో మా వంతుగా ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని అధికార యంత్రాంగానికి అన్ని రకాల అండగా నిలుస్తామని ఈ యొక్క రొట్టెల పండుగ అద్భుతంగా నవ్వుతో నా భవిష్యత్తు అన్న రీతిలో జరగాలని ఆ బారాశాయిదుల్ని ప్రార్థించి మీ అందరితో కూడా ఈ భావాలు పంచుకుంటూ ఓకేనా దర్గా రొట్టెల పండుగ ఈ నెల 29 నుంచి ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తోటి ముస్లిం మత పెద్దలందరితో కలిసి బారాశాయి దర్గాలో ప్రార్థించుకొని ఇక్కడికి విచ్చేసే భక్తులందరికీ కూడా ఎటువంటి అడ్డంకులు కానీ ఆటంకులు కానీ జరగకుండా ఉండే విధంగా మమ్మల్ని పనిచేయమని మా రూరల్ శాసనసభ్యులు సూచించడం జరిగింది ఏదైతే బారాశాయి దర్గా రొట్టెల పండుగ ఇక్కడికి విచ్చేసే కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చేసి బారాశాయి ని ప్రార్థించుకొని ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో వాళ్ళు కోరికలు కోరుకొని రొట్టెని పట్టుకుంటే అది జరుగుతుందని ఒక గట్టి నమ్మకంతో భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది మన ఒక నెల్లూరు జిల్లా నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి ఆ బారాశాయిదుల ఆశీస్సులు తీసుకొని ఏదైతే వాళ్ళ కోరికలు నెరవేర్తాయని ఒక గట్టి నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వచ్చే పరిస్థితి కాబట్టి ఇక్కడికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కల్పించే విధంగా ఎప్పటికప్పుడు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ఇక్కడికి కావాల్సినటువంటి అన్నిటిని కూడా సమకూర్చే పని చేస్తున్నామని తెలియజేస్తున్నాను।